They might not know. The next topic is pointers. What we have done in all our programs is that we were naming the variables. For example, we had given A is equal to some 10, I is equal to 0, J is equal to 1, something like that. We were all naming the variables. These are called identifiers. వీటిని మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. ఎందుకంటే ఐడెంటిఫై చేయటం. బట్ మనం ఎప్పుడైతే ఏ వాల్యూ అంటామో ఇది వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూకి ఒక అడ్రస్ అనేది ఉంటుంది కంప్యూటర్లో. కంప్యూటర్లో మొత్తం కూడా బాక్సెస్ లాగా ఉంటాయి. ప్రతి బాక్స్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇంతకుముందు బైనరీ సిస్టంలో ఉండేది పాతకాలంలో అడ్రస్, ఇప్పుడంతా హెక్సాడెసిమల్ సిస్టంలోకి వచ్చేసింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు 2 బిట్లు ఉన్నాయనుకోండి, ఎన్ని అడ్రస్లు కావాలి? మీకున్న వాల్యూస్ 2, ఎన్ని అడ్రస్లు కావాలి? 2 వేరియబుల్స్కి ఎన్ని అడ్రస్లు కావాలి? 2 అడ్రస్. అదే మీకు 4 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, 4 అడ్రస్లు కావాలి. అంటే ఇక్కడ ఎన్ని అడ్రస్లు, సారీ, ఒక్కొక్క నంబర్ లో ఒక్క డిజిటే ఉంటే మనకు 2 అడ్రస్లు కావాలి. ఓకే, ఒక్కటే డిజిట్ ఉంటే 2 అడ్రస్లు కావాలి. అదే 2 డిజిట్స్ ఉంటే ఎన్ని అడ్రస్లు కావాలి? 10 01 11. అంటే మొత్తం 4 అడ్రస్లు కావాలి. 1 డిజిట్ ఉంటే, నంబర్లో 1 డిజిట్ నంబర్స్ ఉంటే మీకు అడ్రస్లు 2 కావాలి. 2 డిజిట్స్ ఉంటే 2 to the power of 2, 4 కావాలి. 3 డిజిట్స్ ఉంటే టోటల్ 8 వస్తాయి. 2 క్యూబ్ అంటే 8 అడ్రస్లు కావాలి. 4 ఉంటే 16 కావాలి. అంటే ఎన్ డిజిట్స్ ఉంటే ఎన్ని అడ్రస్లు కావాలి? 2 to the power of n. అడ్రస్లు కావాలి. వాట్ ఈస్ ఎన్ హియర్? నంబర్ ఆఫ్ డిజిట్స్. సో అట్లాగా మనకి ఎన్ని డిజిట్స్ ఉంటే దాన్ని బట్టి మన అడ్రస్, మన మెమరీ లొకేషన్ లో అడ్రస్ ఉంటాయి. సో మనం ఇక్కడ అడ్రస్లు ఎలా ఉంటాయి అసలు అనేది మనం చూస్తే, ఏదన్నా ఒక ప్రోగ్రామ్ తీసుకొని మనం చూస్తాం. చెప్పండి అమ్మా, ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఒకటే ఉన్నాయనుకోండి బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టమ్ లో నంబర్ ఆఫ్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈచ్ నంబర్ ఈజ్ ఓన్లీ 1. సో అప్పుడు మీరు ఎన్ని నంబర్స్ ఫామ్ చేయగలుగుతారు ఒక డిజిట్ తోటి? ఒకటేమో 0, ఇంకోటేమో 1. కాబట్టి ఎన్ని నంబర్లు వస్తాయి మీకు ఒక్క డిజిట్ తో మీరు నంబర్స్ ఫామ్ చేస్తే? 2 నంబర్స్ వస్తాయి. అడ్రస్లు ఎన్ని కావాలి? 2. అంటే 2 డిజిట్స్ ఈచ్ నంబర్ అనుకోండి, ఎన్ని నంబర్లు ఫామ్ చేయగలుగుతాం? 00 01 10 11. ఎన్ని అడ్రస్లు కావాలి?
फोर अड्रस अदे थ्री डिजिट जीरो 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 वन जीरो वन जीरो इंका जीरो वन 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 जीरो जीरो लेते वन जीरो जीरो मतलब एनी नंबर वस्ताई एट वर्क वस्ताई वन जीरो वन तरवाता वन वन जीरो ट्रिपल वन टोटल एट नंबर्स वस्ताई मीको सो थ्री डिजिट्स अंटे टू टू द पावर ऑफ थ्री अड्रस एट अड्रस वन डिजिट अंटे टू टू द पावर ऑफ वन अड्रस टू डिजिट्स अंटे फोर अड्रस अंटे टू टू द पावर ऑफ टू अड्रस थ्री डिजिट्स अंटे थ्री अड्रस अलागे फोर अंटे सिक्सटीन नंबर्स वस्ताई కాబట్టి 2 టు ద పవర్ ఆఫ్ 4 అడ్రస్లు కావాలి అట్లాగే n డిజిట్ నంబర్ ఉంటే అట్లా మీ సిస్టం అనేది n డిజిట్ నంబర్స్ అయితే మీకు మొత్తం మీద ఎన్ని అడ్రస్లు కావాలి అంటే 2 టు ద పవర్ ఆఫ్ n అడ్రస్లు అంటే ఎన్ని అడ్రస్ లొకేషన్లు కావాలి ఎన్ని ఇల్లులు కావాలి స్టోర్ చేయడానికి సో దట్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట మీ దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ డిజిట్స్ ని బట్టి బైనరీ సిస్టం లో సో నౌ Let me open a new project. Suppose we have an integer a is equal to 10 anukunna a is equal to 10 naaku a yokka a ane value yokka address print chestan ippunnanu printf a anedi integer kabatti ये अड्रस कूड़ा टाइप ऑफ इंटीजर एम्परसेंट ए गिव्स द अड्रस ऑफ दिस वन द वैल्यू ए एम्परसेंट अने अड्रस अंदुकोसम स्कैनफ लो मनमु ए अड्रस अनि पेड़तां సేఫ్ ఏంటంటే ఇది అడ్రస్ ఇక్కడ వచ్చింది బట్ సేఫ్ ఏంటంటే డిజిట్ కాకుండా పాయింటర్స్ అంట పాయింటర్ అంటే అడ్రస్ అని సో దీన్ని పర్సంటేజ్ పి పాయింటర్ అని మనం ప్రింట్ చేస్తే దట్ వుడ్ బి సేఫ్ చూస్తే దిస్ ఇస్ ద యాక్చువల్ అడ్రస్ इंत अड्रस डबल टू एफ फोर सी दिस इज हेक्साडेसिमल सिस्टम हेक्साडेसिमल सो मनम वाड़े प्रती वेरिएबल की अड्रस प्रती वेरिएबल की अड्रस फॉर एग्जांपल आई मे डिफाइन फ्लोट बी इज इक्वल टू 5.4 then I will also print that address also adi kuda pointer e kabatti percentage p comma ampersand b nenu em chestunanu b yokka address nu print chestunanu b address nu print chestunanu
స్లాష్ అని ఇదే కాబట్టి మొత్తం ఒకదా అనుకోవచ్చు. ఇక్కడ స్లాష్ అని ఇద్దాం. So that it would be clear. So this is the address of A. This is the address of B. B. E number ki theda ento cheppagalutaru naaku enni bits theda undo cheppagalutara. Double two FE 48 ki. Five. Amma. Five. Five. Nine. Four digits. Eight. Four values. Eight. Okay. Address. Nine. Nine. Okay. A B. A B. Nine. Taravata ten. Unda. A. A unda. A B. A. Ikkada any bits. Any bytes. Ochna to four bytes. Ochna. Four bytes. Four bytes. Ochna. So four bytes. Deni allocate ayi. Next location. Dani allocate ayi. Ippudu manaki ikkada address ante actual four bytes ayi. 48 దీనికే ఉంది 49 దీనికే ఉంది తర్వాత 4a దీనికే ఉంది దీనికే ఉంది కానీ మనకు అడ్రస్ అంటే ఏం చూపిస్తుంది మీకు అర్థమవుతుందా సార్ అడ్రస్ ఇంకా యాక్చువల్గా నాలుగు అడ్రస్లు ఉన్నాయి మన నాలుగు బైట్లు దీనికే అలొకేట్ అయినాయి ఏంటి 22FE48 22FE49 22FE4a డబల్ టూ ఎఫ్ఈ ఫోర్ బి అడ్రస్ ఉన్నాయి కానీ ఇక్కడ మన అడ్రస్ అంటే ఏమో ఎన్ని వచ్చినాయి ఒకటి వచ్చిందా నాలుగు వచ్చాయా ఒకటే వచ్చింది ఒకటే వచ్చింది ఏది వచ్చింది ఫస్ట్ లొకేషన్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఇప్పుడు మనం ఒక ఎరే తీసుకున్నా కూడా ఎరే అడ్రస్ అంటే ఎరేలో ఒక టెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి ఎన్ని అడ్రస్లు ఉంటాయి అది ఎరే అనేది ఇంటీజర్ అయితే ఒక అడ్రస్ ఉంటుంది అదే ఫ్లోట్ అయితే ఒక్కొక్క దానికి నాలుగు అడ్రస్లు ఉంటాయి టెన్ ఎలిమెంట్స్ అంటే 40 అడ్రస్లు ఉంటాయి ఎరే అడ్రస్ అంటే ఏమొస్తుంది మరి ఫస్ట్ లొకేషన్ అడ్రస్ వస్తుంది చూద్దామండి అట్లాగే క్యారెక్టర్ కూడా ఇచ్చి చూద్దాం క్యారెక్టర్ 1/10 ఇస్ ఈక్వల్ టు ఏ సింగిల్ కోట్ సార్ సో లెట్ us print that address also print us percentage p slash n ampersand c ఫస్ట్ దేనికి మెమరీ అలోకేట్ అయ్యింది క్యారెక్టర్ 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 కి ఎందుకంటే క్యారెక్టర్ తక్కువ పడుతుంది కంపైలర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ తక్కువ పట్టే వాటికి చేసి దాని తర్వాత వాటికి మెమరీ అలోకేట్ చేస్తుంది మీరు చూస్తే 47 దీనికి అలోకేట్ అయింది అంటే 48 ఇంటీజర్ కి అలోకేట్ అయింది అంటే ఇంటీజర్ కి ఎన్ని అలొకేట్ అయినాయి 48 అలొకేట్ అయింది 49 అలొకేట్ అయింది a 4a అలొకేట్ అయింది 4b అలొకేట్ అయింది నోట్ చేశారా ఇంటీజర్ కాదుగా ఇంటీజర్ కి అమ్మా దీనికి అలొకేట్ అయ్యి దాని తర్వాత c అనేది ఫ్లోట్ కి అలొకేట్ అయ్యింది ఓకే ఓకే సో c అనేది ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయినా చూద్దాం ఓకే 48 ఫ్లోట్ కి 4 అలొకేట్ అయ్యి దాని తర్వాత ఇంట్ కి 4c దగ్గర నుంచి అలొకేట్ అయ్యింది ఓ పని చేద్దాం ఇంకో ఇంట్ ఇచ్చి చూద్దాం ఇంట్ a = 10 అన్నాం కదా
ఇంత b అని కూడా డిఫైన్ చేద్దాం b అని డిఫైన్ చేయించా అయిపోతది సో d d సరే ఇక్కడ ఆంటోసిన్ డి ఒక మార్క్ ఉంటుంది అప్పుడు సర్ డి కి వాల్యూబుల్ ఇది కదా సర్ అవసరం లేదు మనకి కావాల్సిన అడ్రస్ ఏ కదా మనకి డి లో వాల్యూ ఉండాలని ఏం లేదు కదా మనం డిక్లేర్ చేసాము ఓకే సర్ దాంట్లో ఏమి ఇచ్చినా కూడా దాని అడ్రస్ అయితే మారదుగా అడ్రస్ కి దీనికి సంబంధం లేదుగా సో ఇప్పుడు చూస్తే క్యారెక్టర్ కి 43 అలోకేట్ అయ్యింది తర్వాత ఫ్లోట్ కి 44 అలోకేట్ అయ్యింది 44 తర్వాత ఇగో 48 దీనికి అలోకేట్ అయ్యింది అంటే 45 46 47 4 బైట్స్ దీనికి అలక 4 అలోకేట్ అయ్యి దాని తర్వాత దీనికి 48 అలోకేట్ అయ్యింది దాని తర్వాత 48 49 4a 4b దీనికి అలోకేట్ అయిన తర్వాత 4c దానికి ఇట్లా ఒక్కొక్క దానికి ద అడ్రస్ విల్ బి అలోకేట్ నౌ వాట్ ఐ కెన్ డు ఇస్ యు హావ్ టు అండర్స్టాండ్ ది సింపుల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఒక వాల్యూ యొక్క అడ్రస్ నేను ప్రింట్ చేశాను అట్లాగే ఒక అడ్రస్ లో ఉన్న వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ మే సే ఐ కెన్ డిఫైన్ ఏ పాయింట్ ఇంటీజర్ కి ఇంట్ స్టార్ అనేది ఒక పాయింటర్ అవుతుంది పాయింటర్ ఎప్పుడైనా స్టార్ తో ఇండికేట్ చేస్తాము int star pointer to a pa float ki float star pointer to b pa pd kuda kada pointer to d integer lo rendu char star declare chesetappudu pc అవి అడ్రస్ సో ఇక్కడ నేను అసైన్ చేయాలి వాటిని పిఏ ఇస్ ఈక్వల్ టు యామ్ పర్సెంట్ ఆఫ్ ఏ సారీ యామ్ పర్సెంట్ ఆఫ్ ఏ అంటే ఏ అడ్రస్ ని పిఏలో స్టోర్ చేస్తున్నాను పిడి ఇస్ ఈక్వల్ టు యామ్ పర్సెంట్ ఆఫ్ డి పిసి పిబి is equal to ampersand of b pd pointer to c is equal to ampersand of c semicolon so ipudu nenu em chesanu a ku oka pointer define chesanu d ku oka pointer define chesanu define chesin tarvata aa address ni assign chesanu ikkadaithe only pointers e unnai ఇక్కడ అడ్రస్ అసైన్ అయినాయి ఇప్పుడు నేను అడ్రస్ ప్రింట్ చేయాలి అంటే యాంపర్సెంట్ ఏ అని రాయాల్సిన పని లేదు పిఏ అని రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ యాంపర్సెంట్ బి బదులు పిబి రాస్తే సరిపోతుంది యాంపర్సెంట్ సి బదులు పిసి యాంపర్సెంట్ డి బదులు పిడి నౌ లెట్ us see how these values will be there చూసారా ఏలో అన్ని ఏలో బిలో అంత గార్బేజ్ వాల్యూస్ ఏం అసైన్ కాలేదు కాబట్టి ఇంకా ఏమి అసైన్ కాలేదు కాబట్టి ఇక్కడ వరకు ఓకే
Now I'm going to next step. Immediately A value and B value will be assigned. A value 10 ayindi, B value 5 ayindi. But inga meetha em raale. Next B is equal to 5.4. Then character C is equal to P anedi assign ayindi. I don't know why that 112 has come. Seems somewhat strange. Okay. Next PA is equal to ampersand A. And A yokka address. Indal manam chusam. 0x ante many zeros. 22FE2C. A address. B address. D address. 22939388PB. 22FE24. And PC 0x22FE23. 23 దీనికి పడింది 24 తాత 2C. ఇప్పుడు అడ్రస్ డిస్ప్లేయింగ్ ఏమన్నా మనం అక్కడ ఏమన్నా D is equal to 5 P star into star అనేది దీనికి పడల అంటే పని ఏం అంటే ఇంట స్టార్ అట్లా కూడా పెట్టవచ్చు దీంట్లో ఇంట్ అంటే మళ్ళీ ఇక్కడ సెపరేట్ డిక్లరేషన్ అవుద్దామని చూస్తున్నా స్టార్ పిఏ ఇట్లా కూడా పెట్టవచ్చు స్టార్ ఇక్కడైనా పెట్టవచ్చు అక్కడైనా పెట్టవచ్చు అడ్రస్ ఆఫ్ ఇంట్ ఓకే మళ్ళీ ఒకసారి డీబగ్ చేసిన అంత గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి పిఏ పిడి ఇప్పుడు కరెక్ట్ వచ్చింది 28 24 23. సో క్యారెక్టర్ కి 1 byte అడ్రస్ అలోకేట్ అయింది ఇంటీజర్ కి వీటికి 4 4 bytes అలోకేట్ అవుతున్నాయి దట్ ఈస్ ద అడ్రస్ సో మనం ఏం ప్రింట్ చేసామంటే అడ్రస్ ని ప్రింట్ చేసాం ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే అడ్రస్ ని ప్రింట్ చేసాం మనం ఏం చేయొచ్చు అంటే అడ్రస్ తో పాటు అడ్రస్ లో ఉన్న వాల్యూను కూడా ప్రింట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ద అడ్రస్ ఇన్ ద వాల్యూ ప్రింట్ ఎఫ్ ద వాల్యూ ఇన్ ద అడ్రస్ of PA is equal to percentage D integer కాబట్టి star PA అంటే PA అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ గుర్తుపెట్టుకోండి ampersand A అంటే A యొక్క అడ్రస్ star PA అంటే అడ్రస్ లో ఉన్న వాల్యూ PA అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ సో అట్లా మనం అన్నిటి వాల్యూస్ ను కూడా ప్రింట్ చేయొచ్చు ద వాల్యూ ఇన్ అడ్రస్ ఆఫ్ పిడి ఇంటీజర్లు కాబట్టి ఈ రెండు ముందు ప్రింట్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా టైప్ ఇంపార్టెంట్ ద వాల్యూ ఇన్ అడ్రస్ ఆఫ్ పిబి ఈస్ పర్సంటేజ్ ఎఫ్ అనాలి పర్సంటేజ్ ఎఫ్ అనాలి ఎందుకంటే అది ఫ్లోట్ కాబట్టి అండ్ దిస్ ఇస్ పిబి అండ్ క్యారెక్టర్ కాబట్టి పర్సంటేజ్ సి లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ ద డీబగ్
सो मन स्क्रीन लो मन चूस्ते स्लाश मन सॉरी स्लाश So the value in the address of PA is 10. The value in the address of PD is 5. The value in the address of PB is 5.4. The value in the address of PC character is P. So manaki ippudu em ardham ayyindante oka value ki etla address assign cheyali dantlo unchu value etla iskovali. For example ippudu naaku oka cheppandi ఇప్పుడు PA is equal to ampersand A అంటే A అనే అడ్రస్ అడ్రస్ వాట్ ఇస్ స్టార్ PA అడ్రస్ ఇన్ ద అడ్రస్ PA అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ PA అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ వాట్ ఇస్ PA ampersand A A is equal to nothing but A. Star of ampersand of A is equal to A. A యొక్క అడ్రస్ లో ఉన్న వాల్యూ అంటే A నే. సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. స్టార్ PA. సో దీని పాయింటర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎరేని మనం పాస్ చేయాలనుకోండి. ఒక వేరే ఫంక్షన్ లోకి పాస్ చేయాలి. మామూలుగా అయితే ఏం చేయాలి? ఎరే అడ్రస్ లని ఇస్తాం. కానీ ఒక పాయింటర్ ఇస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ పాయింటర్స్ అన్ని ఆటోమేటిక్ గా అది సెట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంట్ ఇవన్నీ తీసేద్దాం. ఇంట్ ఏ ఆఫ్ 10 ఆర్ ఏ ఆఫ్ 5 అందాం. అరే 5 తీసుకున్నాను. The address of array is 22FE30. Now let me take another array also. ఒకసారి ఇక్కడ ఓన్లీ ఏహెచ్ చూస్తాను. చూడండి, మనం ఆంపర్సెంట్ ఏ ఇచ్చినా సేమ్ వచ్చింది. ఏంటి అడ్రస్ కనపడిందా మీకు స్క్రీన్? హలో, అంటే ఎరేకి అడ్రస్ ఏంటంటే దాని ఫస్ట్ లొకేషన్ దాని అడ్రస్. పాయింటర్ టు అన్ ఎరే ఇస్ ఎరే ఇట్ సెల్ఫ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పాయింటర్ టు అన్ ఎరే, ఇక్కడ మనం ఏం అసైన్ చేయలేదు. పాయింటర్ టు అన్ ఎరే ఈస్ ద ఎరే ఇట్ సెల్ఫ్, ఎరే ఇట్ సెల్ఫ్ ఆర్ ఎరే నేమ్. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ లొకేషన్ అడ్రస్ అనమాట. ఇంటీజర్లు వాటికైతే మనం అసైన్ చేయాలి, కానీ ఇక్కడ అసైన్ చేయాల్సిన పని లేదు. ఆంపర్సెంట్ ఏ అని కూడా రాయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా ఏ అంటేనే దాని పాయింటర్ అని, దాని పాయింటర్ అని. అట్లాగే బి ఆఫ్ 2 అందాం. ఇప్పుడు రెండు వాల్యూస్ తీసుకుందాం.
మీరు చూస్తే బికి డబల్ టూ ఫోర్ జీరో అంటే ఎన్ని బైట్స్ వచ్చినాయి ఏకి చెప్పండి బికి ఎన్ని బైట్స్ ఎలొకేట్ చేసింది బికి జీరో బైట్స్ టుమారో విల్ సీ హౌ టు పాస్ అన్ అరే యూజింగ్ ద పాయింటర్స్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పాయింటర్స్ టుమారో విల్ సీ ఓకే Have a nice yes, day. Thank you. See you tomorrow. Thank you, sir. Okay. Bye. Bye, sir. Bye, sir.